చైనాలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తున్నట్లు కనిపిస్తోంది. కోవిడ్ ఆంక్షలు సడలించినప్పటికీ వైరస్ విజృంభణ కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే వణికిపోతున్నారు. ఆదివారం రోజున ప్రధాన నగరాల్లో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమివ్వడం ఇందుకు బలాన్నే చేకూరుస్తోంది. ముఖ్యంగా కోవిడ్ మరణాలపై అధికారిక ప్రకటన లేనప్పటికీ నగరాల్లోని శ్మశాన వాటికల వద్ద రద్దీ పెరగడాన్ని బట్టి అక్కడ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా వైరస్ విజృంభణపై చైనా ముందస్తు అంచనాలు వేస్తోంది. ప్రస్తుతం తొలి వేవ్లో ఉందని, జనవరి 3వ వారంలో చైనా నూతన సంవత్సరం వేడుకల తర్వాత మరో వేవ్ రావచ్చని చైనా చీఫ్ ఎపిడెమాలజిస్ట్ వు జున్యూ అంచనా వేశారు. మరోవైపు జీరో కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి చైనాలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. కానీ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న బెంజింగ్, చెంగ్డు వంటి నగరాల్లో శ్మశాన వాటికలు బిజీగా కనిపిస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ ప్రదేశాల్లో కార్ల రద్దీ, మృతదేహాలు తరలించే వాహనాలకు డిమాండ్ పెరిగినట్లు సమాచారం. అంతేకాకుండా శ్మశాన వాటికల నుంచి భారీ స్థాయిలో పొగ రావడం చూస్తుంటే పరిస్థితులు వేరుగా ఉన్నాయని అర్థమవుతుందని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గత 3 ఏళ్లుగా జీరో కోవిడ్ వ్యూహంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసిన చైనా ఇటీవలి ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చాలా నగరాల్లో భారీ స్థాయిలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు లేకపోవడం, ఐసోలేషన్ నిబంధనలు, ప్రయాణాల ట్రాకింగ్పై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో చాలా నగరాల్లో వైరస్ విజృంభణ పెరగడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా నగరాలు నిర్మానుష్యంగా మారినట్లు తెలుస్తోంది. మొత్తంగా ప్రపంచాన్ని దాదాపుగా వదిలిపెట్టిన కరోనా వైరస్ చైనాను మాత్రం పట్టి పీడిస్తోంది. అక్కడ ప్రతిరోజు వేలాది కేసులు నమోదవుతున్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. Thank you.